ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ నాయకులు. కరోనా మహమ్మారితో రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులను విముక్తి కలిగించి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ముషీరాబాద్లోని జమ్నికాలని అమ్మవారికి పూజలు నిర్వహించారు. సచివాలయంలో ఉన్న దేవాలయం కూర్చడం దురదృష్టకరమని అన్నారు. కేసీఆర్ అహంకారానికి ఇది నిదర్శనమని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ డివిజన్ అధ్యక్షులు కలకోట అరుణ్ కుమార్, సీనియర్ నాయకులు పూసరాజు, భారతీయ యువమోర్చా అధికార ప్రతినిధి బుల్లంపల్లి రామరెడ్డి, భారతీయ యువమోర్చా ప్రధాన కార్యదర్శి మద్దారి శివాజీ, శక్తి సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఎదుర్కొంటున్నటువంటి కరోనా మహమ్మారి యొక్క వ్యాధికి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే మన భారతదేశంలో కూడా మనం చూస్తున్నాము, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఈరోజు మన హైదరాబాద్లో కూడా అసలు ఎవరు కూడా ఊహించినటువంటి రకంగా ఈ యొక్క కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతుంది. కావున ఆ ఒక వైరస్తో మన ప్రజలందరినీ కూడా కాపాడాలని చెప్పి ఈ యొక్క అమ్మవారికి మేమందరం కూడా రాష్ట్ర నాయకులు, నగర నాయకులతో సహా కలిసి ఇక్కడ పూజలు జరపడం జరిగింది. అలాగే ఈరోజు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వారు సెక్రటేరియట్ కూల్చడంలో వారు నిమగ్నం అయ్యారు. ఈ యొక్క కరోనా మహమ్మారితో అందరూ కూడా ఇబ్బందులు పడుతుంటే ఆయన సెక్రటేరియట్ కూల్చడంలో ఆయన ఒక కార్యక్రమం పెట్టుకుంటారు. సరే, పెట్టుకుంటే కార్యక్రమం పెట్టుకోండి, కానీ దాంట్లో ఉన్నటువంటి అమ్మవారి గుడిని కూల్చడం చాలా మాకు బాధాకరంగా ఉంది. మేము దీన్ని తీవ్రంగా మేము మా భారతీయ జనతా పార్టీ నుంచి మేము తీవ్రంగా ఈ యొక్క విషయాన్ని మేము ఖండిస్తున్నాము. అలా చేయకూడకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి మా యొక్క ఆలోచన. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.